Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Malli Ade Tapu Chestara Raboye Ennikallo Kuda Janasena Adhineta Pawan Kalyan 2 నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నారు. అవుననే సమాధానం వినిపిస్తోంది పార్టీ వర్గాల నుండి. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుబాటులోని సమాచారం ఏంటంటే రాబోయే ఎన్నికలలో కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లోని కొందరికి పవన్ నుండి సంకేతాలు అందాయని సమాచారం. ఇక్కడే పవన్ వైఖరిపై చర్చ కూడా మొదలైంది. పోయిన ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసిన పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లోనే 2 చోట్ల నుండి కాకుండా ఏదో ఒక చోట నుండి పోటీ చేస్తుంటే గెలుచుండేవారేమో. పవన్ గెలుపునకు చంద్రబాబు నాయుడు సహకరించిన కాలం జనాలు సహకరించలేదు. 2 చోట్ల సరిగ్గా దృష్టి పెట్టలేక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయలేక పవన్ చేతులెత్తేశాడు. మరి ఈ నేపథ్యంలో అప్పుడు చేసిన తప్పునే రేపటి ఎన్నికల్లో కూడా పవన్ రిపీట్ చేయబోతున్నాడా అనే చర్చ పెరిగిపోతోంది. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే నామినేషన్ వేసిన దగ్గర నుండి పోలింగ్కు మధ్య ప్రచార సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలోనే 175 నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాలంటే అధినేతలకు చాలా కష్టం. అందుకనే అవకాశం ఉన్న చోట్ల ముందే అభ్యర్థులను ఫైనల్ చేసేస్తారు. కానీ జనసేనలో పరిస్థితి అది కాదు. ఎన్నికలకు వారం రోజుల ముందు మాత్రమే పొత్తులను ఫైనల్ చేస్తానని స్వయంగా పవనే ప్రకటించారు. అంటే అప్పటి వరకు పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరో తెలియదు. కాబట్టి అప్పుడు ఖాయం చేసిన అభ్యర్థులకు ప్రచారానికి సమయం ఉండదు. ఒక చోట పోటీ చేసే వారికే ప్రచారానికి సమయం సరిపోనప్పుడు 2 చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్న 173 నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాల్సిన పవన్కు సమయం ఎలా సరిపోతుంది? మళ్ళీ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడమే ఖాయమైతే పవన్ చాలా ధైర్యం చేస్తున్నట్లే లెక్క. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.